హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరంపూడ్స్ ఫ్లాగ్. ముందుగా అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అండి. జస్ట్ వన్ డే గ్యాప్ తోటి 2022లోకి ఎంటర్ అయిపోతున్నాం కదా, దాని సందర్భంగా వెజ్ వాళ్ళకి స్పెషల్గా బంగాళదుంప ఫ్లేవర్డ్ రైస్, చాలా టేస్టీగా ఈజీగా ఎవరిని వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసేటటువంటి ఫ్లేవర్డ్ రైస్ని చూపించేస్తుంది మీ శ్రీదేవి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయలని సన్న ముక్కలు కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని పెద్ద గరిట ఆయిల్ వేసుకొని దాంట్లో మన ఉల్లిపాయలు ముక్కలు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి మరీ వేయిద్దామండి. తర్వాత కొన్ని బంగాళదుంపల్ని చెక్కు తీసేసి మీడియం సైజులో ముక్కలు కట్ చేసేసి కుక్కర్లో వేసేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసేసి ఒకే ఒక విజిల్ వచ్చేటట్లు ఉంచేసి తీసేద్దామండి. స్టవ్ మీద మరో పెద్ద గిన్నె పెట్టేసేసి దాంట్లో 2 లీటర్ల వాటర్ పోసేసేయండి. అలానే ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. మన ఇంట్లో ఉన్నటువంటి మసాలా దినుసులు, చెక్క, లవంగ, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, నాకు జాపత్రి లేకపోతే జాజికాయ మాత్రమే వేస్తాను, కొంచెం యాలకాయ కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ వేసి కడుపులు నాటేవాడిని బాగా నీళ్ళు వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్లో 1 పెద్ద స్పూన్ అల్లం వేయండి. 2-3 పచ్చిమిరపకాయ చీలికలు వేయండి. అలానే దాంట్లో కొంచెం సాల్ట్, కారము, ధనియాలు పొడి, తర్వాత గరం మసాలా పొడి, బంగాళదుంపలు, 1 పెద్ద గరిటె పెరుగు, కొంచెం చెక్క, లవంగ, కొంచెం జీడిపప్పు, కొత్తిమీర, మీరు పెరుగు లేదనుకోండి కొంచెం నిమ్మకాయ రసం పిండుకోండి. ఇలా అన్నీ వేసి చేత్తోనే కలబెట్టండి. అప్పుడే మనకి మంచిగా ఫ్లేవర్ బంగాళదుంప తయారవుతుంది. ఇవన్నీ కలిపేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న నీళ్ళు కూడా కడిపిల్లు అనండి. బియ్యము కడిగి 1/2 గంట సేపు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని దీంట్లో వేసేసి 75% ఇప్పుడు కనిపిస్తే సరిపోతుందండి. దీంట్లో సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి. వేసిన తర్వాత 1 స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేయండి. మంచిగా ఉడికేసరికి పొడి పొడిలాడుతూ ఏ మెతుక్క మెతుక్కు మనం అన్నం బాగా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నమాట. ఈ బియ్యాన్ని 70% ఉడికించండి చాలు. 70% ఉడికినాయండి. ఇట్లా తెలుస్తుంది కదా మనకి, కొంచెం లైట్గా ఘాటు పెడితే తునుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక జాలి తీసుకొని మన అన్నాన్నంతా వడగట్టేసేయండి. వడగట్టేసింది అన్నాన్ని మనం బంగాళదుంపలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అంతా వేసి, అది ఒక చిన్న స్టవ్ మీద పెట్టేసేసుకొని దాంట్లో ఇట్లా ఉడికినటువంటి అన్నాన్ని దాని మీద పరిచేసేయండి. మీకు ఇలా కాకుండా లేయర్స్ లేయర్స్గా కావాలనుకుంటే కొంచెం ఆ బంగాళదుంపల్ని కొంచెం సగం పక్కన పెట్టేసేసుకొని దాని మీద ఈ రైస్ వేసి దాని మీద మనం పక్కన పెట్టుకున్నటువంటి కర్రీని వేసేసి దాని మీద ఇంకొంచెం రైస్ వేసేసి అలా స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు మనము కొంచెం పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టుకొని ఉంచుకోవాలండి 10 నిమిషాల ముందు. అది కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. ఇలా ఆ పాలను తీసుకొని వచ్చేసి ఈ వేసినటువంటి రైస్ మీద అట్లా లైట్గా స్ప్రెడ్ చేయండి చుట్టూరు పోసి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏం లేదండి. దీంట్లో అన్ని మసాలా దినుసులు ఉన్నాయి, ఉప్పు, కారము, తర్వాత సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసాం కాబట్టి మనం ఏమి కలపాల్సిన పని లేదు. ఈ అన్నంలో ఉండేటువంటి లైట్గా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్కి బంగాళదుంపలు పెరిగేసాం కాబట్టి దానికి కరెక్ట్గా ఉడికిపోతుందండి. అందుకని మూత పెట్టేసేసి దాని మీద ఏం చేస్తారంటే గాలి పోకుండా ఉంటాను కానీ ఒక క్లాత్ చుట్టూరు కప్పేసేయండి. గాలి పోకుండా ఉంటుంది, మన అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, మంచిగా ఉడుకుతుంది. అందుకని ఈ క్లాత్ కప్పానండి. ఇలా 5-10 మినిట్స్ అలా ఉంచేసేసి ఇది మీడియం ఆర్ సిమ్లో పెట్టేసేయండి. హైలో మాత్రం 8 పరిస్థితుల్లో పెట్టబాకండి, అడుగుంటుంది. 5 మినిట్స్ నుంచి
10 మినిట్స్ మధ్య అండి. నేనైతే 8 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి మూత తీస్తే ఈ విధంగా తయారైందండి. ఇప్పుడు నేను పైనుంచి కింద వరకు చక్కగా కలిపేసేస్తే మంచి బిస్కెట్ కలర్లో అక్కడక్కడ బంగాళాదుంప కనిపిస్తూ మంచి స్మెల్ వస్తూ తయారైందండి నా బంగాళాదుంప ఫ్రైడ్ రైస్. ఇప్పుడు ఏం చేయాలి, నేనైతే దీంట్లో పెరుగు చట్నీ వేసేసి మా ఇంట్లో వాళ్ళందరికీ మంచిగా సర్వ్ చేశానండి. అబ్బా ఈ మంచి వాసనతో పెరుగు చట్నీ వేసుకొని తింటే తిన్న తర్వాతే మాట్లాడారండి మా వాళ్ళు, అంత టేస్టీగా ఉంది. ఇలా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి టేస్ట్ చూపించండి. ఈ బంగాళాదుంప బిర్యానీ అంటారా ఫ్రైడ్ రైస్ అంటారా మీ ఇష్టం అండి. నేనైతే ఫ్రైడ్ రైస్ తిన్నాను, బిర్యానీ అనుకున్న బాగానే ఉంటుంది. పేర్లో ఏముందండి, టేస్టే కావాలి మనకి. చాలా ఈజీగా అయిపోయింది కదా టేస్ట్, అయితే అదృశ్యే అదృశ్యం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి బెస్ట్ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే చాలా ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేస్తేనేనండి నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపించేది. మరోసారి మరో మంచి వీడియోతోటి మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.